దిశ ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేయటం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్వాల్లోని భాజపా యువ నాయకుడు సందీప్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనర్ సర్జనర్కు పాలాభిషేకం చేశారు. మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలు అత్యాచారాలను మోలీసులు చేస్తున్న కృషికి అభినందనీయమన్నారు. దిశ ఘటనలో నిందితులను పోలీసులు కాల్చి చంపటం వల్ల ఆత్మకు శాంతి కలుగుతుందని వారు చెప్పారు. పోలీసులపై నిందితులు దాడి చేసే క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. ఇప్పటికైనా రేపిస్టులకు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి గుణపాఠం కావాలని అన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారిని ఇబ్బంది పెట్టే ఆలోచన కూడా రాకుండా చేసిన తెలంగాణ పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు సందీప్ ముత్తంగి, బీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే పోలీస్ సిబ్బందికి గులాబీ పువ్వులు ఇచ్చి అభినందించారు. పొద్దున మొత్తం భారతదేశంలో చాలా పండగ వాతావరణాన్ని తెలిపారు. దిశ రేప్ కేసులో మరి ఇంత మంచి మనకు పండగ వాతావరణం ఇచ్చారంటే నలుగురు ఆ రేపిస్టులను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఎన్కౌంటర్ చట్టం మొత్తం మన భారతదేశంలో వస్తే ఎంత బాగుంటుందని చెప్పి ఒక వాతావరణము. ఇప్పుడు పూలాభిషేకాలు అవుతున్నాయి పోలీసు వాళ్లకు. మరి గతంలో ఇట్లాంటి కేసే మన సిపి గారు వరంగల్ యాసిడ్ అటాక్ చేసినప్పుడు ముగ్గురు వ్యక్తులని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు ఈ నలుగురిని చేశారు. మన మొత్తం భారతదేశం చరిత్రలో ఇట్లాంటి రేపిస్టులని ఎన్కౌంటర్ చేసిన మొట్టమొదటి వ్యక్తి, 7 మందిని ఎన్కౌంటర్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. మేము దీనికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొత్తం భారతదేశం తరఫు నుంచి, యువకుల నుంచి, మరి మన యువతి దగ్గర నుంచి కూడా పూలాభిషేకం చేస్తున్నాము. మొత్తం భారతదేశంలో ఇంత మంచి పండగ వాతావరణం ఇచ్చినందుకు తెలంగాణ పోలీస్ కి జిందాబాద్. తెలంగాణ పోలీస్ జిందాబాద్. కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనూర్ కు జిందాబాద్.